సచ్చిదానంద సమర్థ సభ్య బోధనలో గత సంవత్సరం పైనుండే పనిచేస్తున్న ఇక్కడికి సాయిబాబా గుడికి రావడం మొదటిసారి. శర్మగారి ద్వారా ఇక్కడ రావడం జరిగింది. ఆయన ఇలాంటి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరెన్నో చేయాలని, ఆ బాబా ఆశీస్సులు మనందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇట్లో అపర్ణ, మల్లాది అపర్ణ గారు గత సంవత్సరం క్రితం నుంచి ఇక్కడ డైరెక్ట్ అపాయింట్మెంట్ బోధనకే వచ్చారు. వారు వచ్చి కొంత కాలం ట్రైనింగ్ తీసుకొని ఇండిపెండెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఎప్పటి నుంచో పేరు వింటున్నారు, కానీ ఒకసారి పోయి ఆహ్వానించాలని, ఈ ఏదో భగవంతుడు ఆజ్ఞ లేకుండా ఏదైనా కుదరదని మొన్న నాకు పోవాలని తటస్థితి జరిగింది. అమ్మ రామాలయంకి వెళ్దాం, మీరు చూడలే కదా. తర్వాత అలాగే సాయిబాబా మందిరంలో కార్యక్రమాలు జరుగుతుంటాయి, అన్నప్రసాద కార్యక్రమం రోజు జరుగుతుంటుంది. ఒకసారి బాబాను దర్శించి మీరు కూడా అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొంటే బాగుంటుందని, మీరు వస్తే బాగుంటుంది అన్నప్పుడు వెంటనే వారు అంగీకరించడం, తర్వాత వాళ్ళ నాన్నగారు అమ్మగారు, ఆయన వారు హైకోర్టు అడ్వకేట్ అని, ఇక వారు ఏంటంటే అమ్మాయికి తోడుగా ఉంటారు. చిన్న వయసులోనే ఆమె జడ్జి పోస్ట్ రావడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం. ఇక భవిష్యత్తు వాళ్ళకి చాలా ఉంది, టెస్టులు రాస్తుంటారు, దాదాపు హైకోర్టు జడ్జి వరకు పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి భగవంతుడు ఎల్లవేళలా వాళ్ళకి ఆశీర్వచనం ఇస్తూ బాబా ఆశీర్వచనం ఇవ్వాలని.